ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నా పేరు శంకర్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, స్వతంత్ర సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామారావు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటువంటి మహానుభావులు ఎందరో త్యాగాల ఫలితంగా మనం ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పీల్చుకుంటున్నామని అన్నారు. అటువంటి మహానుభావుడి జయంతి సందర్భంగా ఈ రోజు నివాళులర్పించడం జరిగిందని, అదేవిధంగా ఈ వేళ ఏదైతే జాతీయ పతాకం మనం రూపొందించుకున్నామో దాని రూపకర్త పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఆలోచనలు స్ఫూర్తిగా మనం ముందుకు వెళ్లాల్సి ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, అనపర్తి నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి, సుధాకర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాబురావు, మాజీ ఎంపీటీసీ సూర్యప్రకాష్ వెంకటరెడ్డి, మండల పార్టీ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి, సురేష్ రెడ్డి, గంగాధర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి, 124వ జయంతి. ఇటువంటి మహానుభావులు ఎందరో త్యాగ ఫలితంగా మనం ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్రాల్ని మనం పీల్చుతూ ఉన్నాం. అటువంటి మహానుభావుడికి ఈరోజు మనం నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా పింగళి వెంకయ్య గారు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి వర్ధంతి ఈరోజు. మరి వాళ్ళు ఏదైతే మనం జాతీయ పతాకం మనం రూపొందించుకున్నామో దానికి రూపకర్త పింగళి వెంకయ్య గారు. వారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, అటువంటి వ్యక్తి ఆలోచనలు ఆశయాలు మనకు స్ఫూర్తిగా ఉండాలి, మనం ముందుకు వెళ్ళాలనేది అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇవాళ స్వామి వివేకానంద వర్ధంతి. ఆధునిక భారతదేశ నిర్మాత, యువత ఏ విధంగా ఉండాలనేది ఒక నిర్దేశించిన ఒక మహోన్నతమైన ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిగా మనందరం ముందుకు సాగాలి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. నిరంతరం అప్డేట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా గంట బెల్ పై ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్లో పెట్టే ప్రతి న్యూస్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.